ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ మీద ఆంక్షలు సడలించేటువంటి స్థితిలో ఉన్నాము. ఈ దేశంలో లాక్డౌన్ను కొనసాగించాల్సిందే అని వైద్యారోగ్య నిపుణులు ఎక్కువ మంది పట్టుపడుతుంటే, లాక్డౌన్ను సడలించి ఆర్థిక పరిస్థితిని సజావుగా చేయాలని చెప్పేసి అని చాలా మంది రాష్ట్రాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించినటువంటి తాజా వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఈ రకమైనటువంటి అభిప్రాయాలు వాదనలు వినిపించడం అనేటువంటి జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ వల్ల ఆర్థిక రంగం మీద ఎటువంటి ప్రభావం చూపించింది, ఆ తర్వాత దీని నుంచి తేరుకునేటందుకు తీసుకునేటువంటి చర్యలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రకంగా ఉండాలి, లాక్డౌన్ తర్వాత ఆర్థిక రంగం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి అంశాలను చర్చించేటందుకు మనతో ఆర్థిక రంగ నిపుణులు ప్రొఫెసర్ సారంగపాణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సారంగపాణి గారు. అయితే ఈ ప్రస్తుతం లాక్డౌన్ ద్వారా అనేక సమస్యల్లో కూరుకుపోవడం, ఆర్థిక రంగం ఇబ్బందులు పాలవడం అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమైందండి. అయితే ఇప్పుడు ఈ లాక్డౌన్లో ఆంక్షలు సడలించడం అనేటువంటిది మొదలైంది, చాలా వరకు కూడా ఆంక్షలను సడలించడం జరుగుతుంది. అయితే పూర్తి స్థాయిలో తేరుకోవడానికి ఎంత సమయం పట్టచ్చు, దీని రికవరీకి ఎలాగ అంచనా వేయచ్చండి? అసలు మనకు ఫార్మర్ ఎకనామిక్ అడ్వైజరు అరవింద సుబ్రహ్మణ్యం గారు అని ఒక డిస్టింగ్విష్డ్ ఎకానమిస్ట్ ఉన్నారు. ఆయన అంచనా ప్రకారం మనం ఈ స్థితి నుంచి బయటపడటానికి 720 లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. 720 లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. అంత అంత ప్రభుత్వం ఏం చేయగలిగితే, 720 లక్షల కోట్ల రూపాయలు చేయగలిగితేనే మనం ఇందులో నుంచి బయటపడగలమని ఆయన ఎస్టిమేషన్. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, 3 రకాల ప్రాబబిలిటీస్ చెప్తున్నారు. 1 వి షేప్డ్ గ్రోత్, 2 యు షేప్డ్ గ్రోత్, 3 ఎల్ షేప్డ్. అంటే వి షేప్డ్ రికవరీ, గ్రోత్ కాదు, వి షేప్డ్ రికవరీ అంటే మనం పడిపోయి ఉన్నాం, కొంచెం కాల వ్యవధిలోనే 4-5 నెలల్లోనే తేరుకొని మళ్ళా పైకి లేవటం. వి అంటే అదే కదా, పైకి లేస్తాం. యు అంటే మేబీ 1 or 2 ఇయర్స్ అది కిందకి పడిపోయినాం, కొన్నాళ్ళు పడుతుంది తేరుకోవడానికి, అది 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు, అప్పుడు మళ్ళీ పెరగడానికి అవకాశం. ఇంకొక ప్రాబబిలిటీ ఏంటంటే ఎల్ షేప్డ్, అంటే ఎల్ కింద పడిపోయినాం, అది ఫ్లాట్ అయిపోయింది, అది చాలా కాలం ఇదే స్థితిలో ఉంటుందని అవకాశం. కాబట్టి మనకు వి షేప్డ్ రికవరీ వస్తుందని ఆర్బీఐ మాజీ గవర్నరు దువ్వూరు సుబ్బారావు గారు చెప్పారు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే కెపాసిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి, డిమాండ్ లేకపోవటమే కారణం కాబట్టి, ఆ డిమాండ్ని మనం ప్రభుత్వ స్పెండింగ్ని పెంచడం ద్వారా కనుక మనం సమకూర్చుకోగలిగితే త్వరలోనే మనం రికవర్ అవుతాము అని దువ్వూరు సుబ్బారావు గారు అంచనా వేశారు. వి షేప్డ్ రికవరీ కావచ్చు. అయితే యు షేప్డ్ రికవరీకి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది. ఎల్ షేప్డ్ రికవరీ అనేది చాలా పెసిమిస్టిక్ అంచనా, అంటే ఇంకా మరీ దురదృష్టం వెంటాడితే, ప్రభుత్వ వ్యయం స్పెండ్ చేసినప్పటికి కూడా మనకు అలాంటి పరిస్థితి రావచ్చు. కానీ ఎలా జరుగుతుంది అనేది కేవలం ప్రభుత్వ స్పెండింగ్ మీదే ఆధారపడదు. కరోనా ఇంతటితో అయిపోతుందా, 2nd వేవ్ ఆఫ్ కరోనా వస్తుందా అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అంతర్జాతీయంగా 2వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత యూరప్లో అన్ని దేశాలు యుద్ధంలో దెబ్బతిన్నాయి. వాటన్ని పునర్నిర్మాణం కోసం అమెరికా $1,000,000,000 కుమ్మరించింది అక్కడ. దాన్ని మార్షల్ ప్లాన్ అంటారు. అంటే విదేశీ సహాయంతో అక్కడ ఎకానమీస్ అన్నీ కూడా కోలుకున్నాయి త్వరలో. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు మనకు, ఎందుకంటే ఈ కరోనా అన్ని దేశాలని కబళించింది. ధనిక దేశాలు లేదు, పేద దేశాలు లేదు, ఈస్ట్ లేదు, వెస్ట్ లేదు, నార్త్ లేదు, సౌత్ లేదు, అన్ని దేశాలు ఇంచుమించుగా తీవ్రంగా నష్టపోయినాయి. కాబట్టి అంతర్జాతీయంగా సహకారంగానే ఇంకో దేశం నుంచి ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చుకుందాం, వాళ్ళ ద్వారా మనం కూడా అభివృద్ధి చెందుతాం సహకారంతో అని అనుకోవటానికి అసలు ఇప్పుడు ఎటువంటి స్కోపు లేదు. కాబట్టి మన కాళ్ళ మీదే మనం నిలబడాలి. మనకు ఎలాంటి విధానాలు అయితే మనకు తోడ్పడతాయో అలాంటి విధి విధానాలనే మనం అమలు చేసుకొని ఈ సంక్షోభ సమయం నుంచి బయటపడాలి. అయితే ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే,
2008లో వచ్చిన గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ కంటే కూడా ఇది తీవ్రతరమైంది. ఆ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఆరోగ్యం అనేటువంటి అంశం లేదు. 1930లో వచ్చినటువంటి గ్రేట్ డిప్రెషన్, ఆ దశకంలో వచ్చిన గ్రేట్ డిప్రెషన్ సుమారు 14 ఏళ్ల పాటు అది కొనసాగింది. ఆ గ్రేట్ డిప్రెషన్ కంటే కూడా ఇది తీవ్రతరమైంది. అప్పుడు కూడా డిమాండ్ ఎఫిషియన్సీ తప్ప ఆరోగ్య సమస్యలు తలెత్తలేదు. ఇప్పుడు మనకు అటు ఆరోగ్యం ఆర్థికం రెండు సమస్యలు ఒక్కసారిగా మన మీద దాడి చేస్తాం. కనుక ఇది అంత తేలికైనటువంటి విషయం కాదు, చాలా చాలా సీరియస్ మ్యాటరు. ఇది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇది ఏదో ప్రభుత్వం మాత్రమే ఏదో చేసి దీన్ని బయటపడేస్తుంది అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే మనం ఇప్పుడు కొన్ని రెడ్ జోన్ డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేసాం. 130 రెడ్ జోన్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఈ 130 రెడ్ జోన్ డిస్ట్రిక్ట్స్ ఎలాంటివంటే ఇండస్ట్రియల్గా బాగా డెవలప్ అయినటువంటి డిస్ట్రిక్ట్స్, అంటే ఇండస్ట్రియలైజేషను అర్బనైజేషను కేంద్రీకృతమై ఉంది ఈ 130 రెడ్ జోన్స్లో. అంటే ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్, ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, పూణే కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు. కాబట్టి ఇక్కడ ఆంక్షలు కనుక సడలించినట్లయితే మీకు ప్రజారోగ్య సమస్యలు ఎంటర్ అవుతాయి. ఆంక్షలు సడలించకపోతే అక్కడ తయారీ రంగం మూలపడిపోదు. కాబట్టి ఇది చాలా పెద్ద సమస్య అవుతుంది మనకు. అంటే మన యొక్క పరిశ్రమలన్నింటినీ కూడా కొన్ని నగరాల్లోనే కాన్సన్ట్రేట్ చేసి డెవలప్ చేసినటువంటి కారణంగా మనం ఇప్పుడు ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఒక సిద్ధాంత రీత్యా కూడా ఇది ఒక రకమైనటువంటి వికేంద్రీకృత ఆర్థిక విధానాలకు దారితీస్తే చాలా బాగుంది. అట్లాగే ఇంకొక విషయం కూడా మనం చెప్పాలి. ఇప్పుడు మనకు ఎకానమీ బాగా ఇంటిగ్రేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ తీసుకున్నాం అనుకో, వెస్ట్రన్ ఇండియాలో కాటన్ పండుతున్నారు, అంటే మహారాష్ట్ర గుజరాత్లో కాటన్ ఎక్కువగా పండుతున్నారు, మిగిలిన ప్రాంతాల్లో పండించవచ్చు బట్ ఎక్కువ అక్కడ పండుతున్నారు. కానీ దాని నుంచి నూలు తీసేది మీకు ఉత్తరాదిన నూలు మిల్లు ఎక్కువ ఉన్నాయి, దక్షిణాదిన నూలు మిల్లు ఎక్కువగా ఉన్నాయి, మళ్ళీ బాంబేలో నూలు మిల్లు ఎక్కువగా ఉన్నాయి. యారన్ తీశారు, తర్వాత వీవింగ్ మొత్తం సౌత్లో కాన్సన్ట్రేట్ అయ్యింది, అప్పరెల్ మొత్తం నార్త్లో కాన్సన్ట్రేట్ అయ్యింది, కొంత బొంబాయిలో కాన్సన్ట్రేట్ అయ్యింది. అంటే ఒక పార్ట్ ఆఫ్ ది ఎకానమీలో కొన్ని ఆంక్షలు సడలించాం, ఇంకో పార్ట్ ఆఫ్ ది ఎకానమీలో ఆంక్షలు కొనసాగనివ్వాలి ఎందుకంటే కరోనా కారణంగా. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఈ సప్లై చైన్ దెబ్బతింటుంది. అందుకని కేవలం మనం ఇది ఒక్కటే సడలించగానే ఏదో అవుతుందని కూడా మనం అనుకోకూడదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ రవాణా రంగంలో మనకు డ్రైవర్లుగా పనిచేసేటువంటి వాళ్ళులో సగం మంది కేవలం 14 జిల్లాల నుంచే వస్తారు. రవాణా రంగంలో ట్రక్ డ్రైవర్స్గా పనిచేసేటువంటి డ్రైవర్లలో సగం మంది కేవలం 14 జిల్లాల్లోనే వస్తారు. ఈ 14 జిల్లాలు కూడా ఇందాక నేను చెప్పినటువంటి 130 రెడ్ జోన్స్లో ఉన్నాయి. వాళ్ళు వస్తే కానీ లాజిస్టిక్స్ స్టార్ట్ కాదు. తర్వాత దక్షిణాది రాష్ట్రాలన్నీ వలస కార్మికుల మీద ఆధారపడ్డాయి. దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, బెంగాల్, ఇవి వలస కార్మికుల మీద ఆధారపడ్డాయి. ఇప్పుడు వలస కార్మికులు ఇంటి పాట పట్టారు. వలస కార్మికులు లేకపోతే ఇక్కడ ఎకానమీ లేదు. సో వలస కార్మికుల్ని తిరిగి ఈ రీజన్స్ ఆకర్షించగలుగుతాయా లేదా అనేది కూడా చాలా ముఖ్యమైన. ఎందుకంటే వలస కార్మికులను తెచ్చుకున్నారు, పనిచేయించారు, కష్టకాలంలో వాళ్ళని ఆదుకోలేదు. కష్టకాలంలో వాళ్ళు ఆదుకోలేని కారణంగానే వాళ్ళు వెళ్ళిపోయారు. కష్టకాలంలో కనుక వాళ్ళు ఆదుకోని కనుక ఉన్నట్లయితే వలస కార్మికులు వెళ్ళుండే వాళ్ళకి, ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఏమి ఉపాధి లేదు పాప. కాబట్టి ఇది తీవ్రమైనటువంటి సమస్య. అంటే ఒక పార్ట్ ఆఫ్ ది ఎకానమీకి ఇంకొక పార్ట్ ఆఫ్ ది ఎకానమీకి మధ్య ఉన్నటువంటి సంబంధం, రెండవది వలస కార్మికుల యొక్క అవైలబిలిటీ, తర్వాత ఈ టోటల్ ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం కొన్ని ఏరి క్లస్టర్స్లోనే కాన్సన్ట్రేట్ కావటం,
ఏ క్లస్టర్స్ లో అయితే ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఉందో అదే క్లస్టర్స్ లో ఈ కోవిడ్ కూడా చాలా ఎక్కువగా ఉండటం వీటన్నిటి కారణంగా కూడా ఇబ్బందులు అంటే ఇప్పుడు మీరు చాలా ఇబ్బందుల్ని సమస్యల్ని స్పష్టంగా సరళీకృతంగా కూడా అర్థమయ్యేటట్లుగా విడమర్చి చెప్పడం జరిగిందండి. అయితే ఇన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ఉపశమన చర్యల్ని, అది కూడా ఎప్పుడో తీసుకుంటా ఉంటే కుదరదు. ఇప్పుడు సమస్య లేకుండా ఎదుర్కొంటే చాలా పెద్దది కింద కనిపిస్తున్నప్పుడు పరిష్కారం దిశగా కూడా చాలా వేగంగా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. అది కూడా సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు రావాల్సిన అవసరం ఉందండి. దీనికి ఎలా చూస్తారండి, ఎటువంటి ప్యాకేజ్ అయినట్లయితే దీనికి మనం ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే నేను చాలా ఆశాజనకంగా ఉన్నా, ఎందుకంటే మోడీ గారికి చక్కటి ఆపర్చునిటీ. ఆయనకి పొలిటికల్గా గెయిన్స్ కనుక వచ్చేటట్లయితే ఆయన ముందుకు ఉరికి కావలసినటువంటి విధి విధానాలని సక్రమంగా రూపకల్పన చేసి అమలు చేయగలడు. ఆయనకి ఆ రకమైనటువంటి టెంపరమెంట్ ఉంది. కాబట్టి నా ఉద్దేశంలో ఆయన రెండవ రూజ్వెల్ట్ అవుతాడు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 1930స్లో రూజ్వెల్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. అక్కడ తీవ్రమైనటువంటి ఆర్థిక మాంద్య స్థితి నెలకొన్నది. కొన్ని అక్కడ ఉన్న ఆనాటికి అక్కడ ఉన్నటువంటి మహానగరాల్లో 70 నుండి 80% వరకు నిరుద్యోగంలోకి నెట్టివేయబడ్డారు. ఆయన న్యూ డీల్ అని ఒకదాన్ని ప్రకటించాడు. ఆ న్యూ డీల్ కింద ఆయన 3 విషయాల మీద ఫోకస్ చేశాడు. 1, రిలీఫ్. ఎవరైతే ఆ ఆర్థిక మాంద్యం వల్ల దెబ్బతిన్నారో వాళ్ళందరికీ రిలీఫ్ ప్రకటించడం. 2, రికవరీ. ఎకానమీ రికవరీ కోసం కొన్ని చర్యలు చేశాడు. తర్వాత రిఫార్మ్, సంస్కరణలు తీసుకొచ్చాడు. అంటే మనం రిలీఫ్, రికవరీ అండ్ రిఫార్మ్, ఈ 3 R's మీద ఆయన దృష్టి కేంద్రీకరించి చాలా బ్రహ్మాండంగా అమెరికాని ఆ ఆర్థిక మాంద్య స్థితిలో నుంచి బయటికి తీసుకురాగలిగాడు. అంటే చాలా ట్రెమెండస్ పబ్లిక్ వర్క్స్ ప్రోగ్రామ్ టేకప్ చేశారు. దాని కింద విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు నెలకొల్పారు, జల విద్యుత్ కేంద్రాలు నెలకొల్పారు, పార్కులు కట్టారు, వంతెనలు కట్టారు, రైలు మార్గాల నిర్మాణం చేశారు, విమానాశ్రయాలు కట్టారు, సాయిల్ కన్జర్వేషన్ కోసం పనిచేయించారు. తర్వాత ఉపాధి కల్పన కోసం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. సామాజిక భద్రత కోసం సోషల్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకొచ్చారు. పని గంటలు తగ్గించారు, 8 గంటలే పనిచేయాలన్నారు, కనీస వేతనం చెప్పారు. తర్వాత అక్కడ అమెరికన్ లేబర్లో వాళ్ళకి ట్రేడ్ యూనియన్ హక్కులు ఇచ్చారు. రూజ్వెల్ట్ ట్రేడ్ యూనియన్ హక్కులు ఇవ్వడం జరిగింది. తర్వాత వృద్ధులకి, వికలాంగులకి, చిన్నపిల్లలకి పెన్షన్లు ప్రకటించారు. అంటే రకరకాలైనటువంటి చర్యలు చేసుకొచ్చి ఆయన ఏం చేశారంటే అమెరికన్ ఎకానమీని చాలా చాలా ఆ న్యూ వేవ్ అనేటువంటి కొత్త న్యూ డీల్ అనేటువంటి దాని కింద దాని 3 క్రమాల్లో చేశారు. 1, 2, 3 అని. దానివల్ల అమెరికాలో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఒక అమెరికాని మాత్రమే కాకుండా మిగిలినటువంటి ప్రపంచానికి కూడా అది ఆదర్శవంతమైంది. కాబట్టి మోడీ గారు కూడా మనకు ఆయన మార్గంలో నడిచి, ఆయన మార్గంలో నడవటం అంటే ఆ రోజు ఉన్నటువంటి కండిషన్స్, ఈ రోజు ఉన్నటువంటి కండిషన్స్ మనకు ఆర్థికంగా ఇంచుమించుకో ఒకటే కాబట్టి ఆయన మార్గంలో నడిచి అలాంటి ప్యాకేజీని ప్రజలకు ఇస్తారని నేను కోరుకుంటున్నాను, ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంటే మన ముందు ముఖ్యంగా ఇలా దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలు, ఆ తర్వాత వలస కార్మికులు, వీళ్ళకి ఆహార భద్రత కలిగించడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. వీళ్ళకి ఆహార భద్రత ఎలా కల్పించాలి, ఉపాధి భద్రత ఎలా కల్పించాలి అనే దాని మీద ఫోకస్ చేయాలి. 2, చేనేత కార్మికులు, కుటీర పరిశ్రమలు, చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు, వీటిని పునరుద్ధరించడానికి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక కావాలి. 3, వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం ఆల్రెడీ సంక్షోభంలో కోరుకొని పోయింది. వ్యవసాయం గిట్టుబాటుగా లేదు. వ్యవసాయం గిట్టుబాటుగా లేని కారణం చేతగానే ఒకప్పుడు రిజర్వేషన్స్ని వ్యతిరేకించినటువంటి జాట్లు కానివ్వండి,
లేకపోతే పటేల్స్ కానివ్వండి, మరాఠాలు కానివ్వండి, వాళ్ళందరూ వ్యవసాయ ప్రధాన వృత్తిగా ఉన్నటువంటి వ్యవసాయ కులాలకు చెందినటువంటి వాళ్ళు, వాళ్ళు మాకు రిజర్వేషన్ కావాలని అడుగుతున్నారు. దాని గురించి పెద్ద పెద్ద అజిటేషన్స్ చేశారు. ఎందుకు చేస్తున్నారు అది? అంటే వ్యవసాయం కంటే ప్రభుత్వ ఉద్యోగమే లాభసాటిగా ఉంది. ప్రభుత్వంలో వచ్చిన అటెండర్ ఉద్యోగం చేస్తే వ్యవసాయం కంటే ఎక్కువ ఆదాయం వస్తున్నది నిలకడగా. కాబట్టి ఈ రకమైన సంక్షోభం నెలకొంది. కాబట్టి వ్యవసాయ రంగంలో శీఘ్రగతిన సంస్కరణలు తీసుకురావాలి. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయటం ఏమాత్రం కూడా తగదు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా వ్యవసాయ రంగంలో మీకు చాలా చాలా మనకు పరిస్థితులు మరింత తీవ్రతరం అవుతాయి. కాబట్టి వ్యవసాయ రంగంలో వ్యవసాయదారులకు కావలసినటువంటి పెట్టుబడి వ్యయాన్ని అందించడం, వ్యవసాయ భూముల యొక్క సాగు కన్జర్వేషన్ చేయడం కోసం ప్రయత్నం చేయడం, అందుకోసం ఈ కూలీలను ఉపయోగించుకోవడం, ఆ తర్వాత కన్జర్వేషన్ టెక్నిక్స్లో, మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్లో, లేదా వాళ్ళకి ఇష్టమైనటువంటి గో ఆధారిత వ్యవసాయ శిక్ష వ్యవసాయంలో రైతులకు శిక్షణ ఇవ్వడం అనేది చాలా అవసరం. అంటే ఇన్కమ్ ట్రాన్స్ఫర్స్ ద్వారా పావర్టీని పోగొట్టలేము పర్మనెంట్గా. శాశ్వత ప్రాతిపదిక ఏమిటంటే వ్యవసాయం గిట్టుబాటు కావాలి, వ్యవసాయం గిట్టుబాటు చేయొచ్చు. అంటే ప్రభుత్వ నియంత్రణ మార్కెట్ల మీద సడలిస్తే, ప్రభుత్వ నియంత్రణ వ్యవసాయ ధరల నిర్ణయాయకం మీద కనుక సడలించగలిగితే మీకు ఖచ్చితంగా వ్యవసాయ రంగం అనేది మళ్ళా పునరుజ్జీవనం అవుతుంది. వ్యవసాయ రంగం కనుక తేరుకుంటే మిగతావన్నీ కూడా తేరుకుంటాయి. కాబట్టి పెట్టుబడులు సమకూర్చడం, నెక్స్ట్ సీజన్లో వ్యవసాయదారులకు కావాల్సిన సీజన్ రాబోతుంది, జూన్లో వర్షాలు వస్తాయి, సన్నకారు రైతులకి, తర్వాత కౌలుదారుల రైతుకి, మార్జినల్ ఫార్మర్స్కి కావలసినటువంటి వ్యవసాయ పెట్టుబడులు సమకూర్చడం మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత జిఎస్టీని సరళతరం చేయడం. దాన్ని సరళతరం చేసి ప్రజలు కడుతున్నటువంటి పన్నులు ఎటువంటి లీకేజెస్ లేకుండా ప్రభుత్వ ఖజానాకు చేరాలి. పౌరుడుగా నేను పన్ను కడుతున్నాను, నా పన్ను ప్రభుత్వానికి చేరటం లేదన్న బాధ నా దగ్గర. వస్తువులు దేని మీద పన్ను లేదో దాని మీద పన్ను వసూలు చేస్తున్నారు. అసలు దేని మీద పన్ను ఉందో దేని మీద పన్ను లేదో ఏ దుకాణం దగ్గర కూడా నోటిఫికేషన్ ఉండదు, ఎంత పన్ను ఉందో కూడా నోటిఫికేషన్ ఉండదు. కాబట్టి పన్నులు సరళతరణం చేయటం, ఈ పన్నుల వసూలు చేసినటువంటి పన్నులన్నీ కూడా ప్రభుత్వ ఖజానాకి చేరేటట్లుగా చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. జిఎస్టీ కలెక్షను అనేది తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలకు ఒప్పజెప్పాలి. ఒప్పజెప్పినప్పుడు మాత్రమే వాళ్ళకి ఇన్సెంటివ్ ఉంటుంది, లీకేజెస్ లేకుండా చేస్తారు. కాబట్టి జిఎస్టీని సరళతరం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఎవరైతే పన్ను చెల్లింపుదారు, ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులు ఉన్నారో, అంటే ఆదాయ పన్ను కడుతున్న వాళ్ళు, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు, వీళ్ళ చేతుల్లో ఎక్కువ డిస్పోజబుల్ ఇన్కమ్ ఉండాలి. అంటే కన్జ్యూమర్స్కి ఎక్కువ ఆదాయం వాళ్ళ పన్ను కట్టగా మిగిలితే వాళ్ళు ఖర్చు పెడతారు, ఖర్చు పెడితే డిమాండ్ క్రియేట్ అవుతుంది, డిమాండ్ క్రియేట్ చేస్తే మిగతా అంతా నడుస్తుంది. అట్లాగే పెట్టుబడిదారులకి ఇన్వెస్టబుల్ సర్ప్లస్ వాళ్ళ చేతిలో మిగలాలి. కాబట్టి ప్రత్యక్ష పన్నులు తగ్గించాల్సిన అవసరం ఉంది, పరోక్ష పన్నులు సంస్కరించాల్సిన అవసరం ఉంది, ప్రత్యక్ష పన్నులు తగ్గించాల్సిన అవసరం ఉంది. ప్రత్యక్ష పన్నుల వసూల్లోనూ, పరోక్ష పన్నుల వసూల్లోనూ లీకేజెస్ని తగ్గించాలి. ఆ తర్వాతది బ్యాంకింగ్ రంగం సంస్కరణ చేయాలి. బ్యాంకులని సమస్య వస్తుంది మనకెందుకు లేని దాన్ని ఒక సంవత్సరాల పాటు పట్టించుకోకుండా ఉన్నారు. బ్యాంకులు జీవశక్తి, చోదక శక్తి, ఎకానమీ. బ్యాంకింగ్ రంగాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే, అక్కడ ఉన్నటువంటి సమస్యలకు పరిష్కరించకపోయినట్లయితే చాలా ప్రభావం ఉంటుంది, చెడు ప్రభావం ఉంటుంది, దుష్ఫలితాలు ఏర్పడతాయి. కాబట్టి దాన్ని మనం చూసుకోవాలి. రిటైల్ బ్యాంకింగ్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ని వేరు చేయాలి. అంటే డిపాజిటర్స్ మనీని కొందరు బ్యాంకర్స్ తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లోనూ మరొక చోట ఇన్వెస్ట్ చేసి వీళ్ళని దివాలా తీయించకూడదు. కాబట్టి రిటైల్ బ్యాంకింగ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వేరు. దాన్ని సపరేట్ చేసి డివిజన్గా సపోర్ట్ చేయటం కాదు, అసలు వేరే సపరేట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ని క్రియేట్ చేయాలి, రిటైల్ బ్యాంకింగ్స్ని వేరే క్రియేట్ చేయాలి. అప్పుడు మనం దాచుకున్నటువంటి సొమ్ముకి ఈ కండిషన్స్లో భద్రత ఏర్పడుతుంది. తర్వాత ఇప్పుడు 40 రకాల కార్మిక చట్టాలు ఉన్నాయి, వీటన్నిటినీ క్రోడీకరించి మన యొక్క కార్మిక చట్టాలని, కార్మికులకు రక్షణ కల్పిస్తూనే మనం చేయాల్సింది ఏంటంటే వాటిని సరళీకృతం చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. తర్వాత ఒక వికేంద్రీకృత
ప్రణాళిక ద్వారా. ఢిల్లీలో కూర్చొని మన గ్రామంలో ఏం కావాలో వారు నిర్ణయించలేరు. బట్ డిసెంట్రలైజ్డ్ ప్లానింగ్ కావాలి, వికేంద్రీకరణ అనేది ఈనాటి అవసరం. కాబట్టి గ్రామాల్లో మౌలిక వసతుల అవసరాలను ఐడెంటిఫై చేసి ఆ మౌలిక వసతుల కల్పన కోసం ఇప్పుడు ఉన్నటువంటి వలస కార్మికుల్ని ఉపయోగించుకోవాలి. గ్రామాలకి గ్రామాలకి మధ్య రోడ్లు నిర్మించాలి, వంతెన నిర్మించాలి, తర్వాత పార్కులు నిర్మించుకోవాలి, ప్రాజెక్టులు నిర్మించాలి, చిన్న సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకోవాలి, సోలార్ విద్యుత్ కేంద్రాలు నిర్మించుకోవాలి. వీటన్నిటికీ కూడా ఈ వలస కార్మికుల్ని మనం ఉపయోగించుకోవాలి. వాళ్ళ ఆయా వాళ్ళకి ఆ నిర్మాణ కౌశలం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు అందుకోసం మనం ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత మనం చైనా నుంచి మనం ఫరమ్స్ని దాదాపు ఈ ఫరమ్స్ విదేశీ పెట్టుబడి చేసేటువంటి ఫరమ్స్ని మనం ఆకర్షిద్దామని ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇక్కడ మనం భూసేకరణ చట్టం ఒకటి చేసాం. ఈ భూసేకరణ చట్టం అందుకు కొంచెం ఇబ్బందిగా మారింది కాబట్టి కార్పొరేట్ ఇంట్రెస్ట్ రైతుల ఇంట్రెస్ట్ మధ్య బ్యాలెన్స్ తీసుకొచ్చేందుకు మనకు కొత్త చట్టాన్ని తీసుకురావటము, ఒక కొత్త సవరణ తీసుకురావటము, అందుకోసం ఒక ఏకాభిప్రాయ సాధన కోసం పనిచేయాలి. సుమోటోగా చేయకూడదు, అందరినీ కలుపుకొని పోవాలి. సంక్షోభ సమయంలో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని వెళ్ళగలిగితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. అట్లాగే ఎఫ్ఆర్బిఎం చట్టం ఉంది. ఈ ఎఫ్ఆర్బిఎం చట్టం ద్వారా ఆ బారోయింగ్స్ మీద లిమిట్స్ ఉన్నాయి, రాష్ట్రాలు బారో చేయడం మీద. ఆ ఎఫ్ఆర్బిఎం చట్టంలో ఉన్న పరిమితులను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఆ ఫిస్కల్ కన్జర్వేటిజం అనేది ఇలాంటి కష్టకాలంలో కూడదు. ఇక్కడ మనం మన యొక్క డెఫిసిట్ని మానిటైజ్ చేయాల్సిందే. అంటే అధిక నోట్లు చలామణిలోకి తీసుకొని మనకు కావలసినటువంటి నిధులు మనం సమకూర్చుకొని మనం పనిచేయాల్సిందే. ఎందుకంటే అన్ని అభివృద్ధి చెందిన అన్ని దేశాలు ఆ విధంగా చేస్తున్నాయి. కానీ అభివృద్ధి చెందిన దేశాలు ఏం చెప్తాయంటే మనలాంటి దేశాలకి పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద అది తప్పు, ఆ విధంగా చేయకూడదు, ఏదైనా నిధులు కావాల్సి వస్తే మేము ఇస్తాము, మమ్మల్ని పిలవండి, మాకు భూములు ఇవ్వండి, పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వండి అని మనకు ఆ రకమైన లెక్చర్స్ ఇస్తారు, ఆ రకమైన ట్రైనింగ్ ఇస్తారు, ఆ రకమైన మోటివేషన్ చేస్తారు. కాబట్టి దానికి మనం లొంగకూడదు. ఎందుకంటే ఆ దేశాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో అదే మనం చేయాలి. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడటానికి అమెరికా $1 బిలియన్ పూర్తి చేస్తేనే అమెరికన్ ఎకానమీ రివైవ్ అయిందనే విషయం మనం మర్చిపోకూడదు. కాబట్టి మన స్టిమ్యులస్ ప్యాకేజీకి కావలసినటువంటి నిధులను మనం కోవిడ్ బాండ్స్ ద్వారా సమకూర్చుకోవచ్చు, పన్నుల ద్వారా సమకూర్చుకోవచ్చు, కానీ ప్రతి డెఫిసిట్ ఫైనాన్సింగ్ ద్వారానే మాత్రమే మనకు కావలసినటువంటి అన్ని 1,000 కోట్ల రూపాయలు మనకు వస్తాయి. కాబట్టి అయితే వీటన్నిటితో పాటుగా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంగ్లీష్లో 10 అక్షరాలు కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఏ ఒక్క ప్రభుత్వం కూడా తన యొక్క స్టాక్ మార్కెట్ మీద కంట్రోల్ చేయలేదు. ఎందుకంటే గ్లోబలైజేషన్ కారణంగా విదేశీ పెట్టుబడిదారు వస్తుంటారు, పోతూ ఉంటారు. సో వాళ్ళు వచ్చి పోయేటువంటి క్రమంలో వాళ్ళు కనుక వెళ్ళిపోయారు అంటే ఒకేసారి కూడబొలుక్కొని ఇంకొక చోట ఇంకొక 0.5% వడ్డీ ఎక్కువగా ఉందని ఇక్కడ మన స్టాక్ మార్కెట్ కుదేలు అవుతుంది, మన రేటింగ్ తగ్గుతుంది, తర్వాత మన రూపాయి విలువ పడిపోతుంది. కాబట్టి ఇక్కడ స్టిములస్ ప్యాకేజ్ కంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయాలి ప్రజలకి. ప్రజల్లో కాన్ఫిడెన్స్, ఇన్వెస్టార్స్లో కాన్ఫిడెంట్, డొమెస్టిక్ ఇన్వెస్టార్స్లో కాన్ఫిడెంట్, విదేశీ పెట్టుబడిదారుల్లో కాన్ఫిడెన్స్, తర్వాత ట్రేడ్ యూనియన్స్తో వాళ్ళకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం చాలా అవసరం. మనల్ని మోస్తున్నది, మనల్ని మన ఎకానమీకి మూల స్తంభాలుగా నిలిచింది వాళ్ళు. కాబట్టి వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం అనేది చాలా అవసరం. వీటన్నిటినీ కలుపుకొని ఒక సమగ్రమైనటువంటి ప్యాకేజీని కనుక మనం రూపొందించగలిగి దాన్ని డిసెంట్రలైజ్డ్గా అమలు చేయగలిగితే కేంద్ర స్థాయిలో పథకం చేయాలి. అమలుకు మాత్రం రాష్ట్రాలకి ఇంకా జిల్లాలకి ఇంకా మండలాల స్థాయిలో దాన్ని అమలు చేసేందుకు వీలుగా కనుక అనుమతులు కనుక ఇచ్చినట్లయితే మనం తప్పకుండా ఈ సంక్షోభం నుంచి త్వరలోనే బయటపడవచ్చు. త్వరలోనే అంటే యూ షేప్డ్
దాంట్లో కొంత కాల వ్యవధిలో 5-6 నెలల్లోనూ 7-8 నెలల్లోనూ మనం బయటపడటానికి ఎక్కువ అవకాశం ఉందని నా ఉద్దేశం. లాక్డౌన్ సంక్షోభ వేళ ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి ఒక చక్కని విశ్లేషణ అందించారండి. ముఖ్యంగా ఎకానమీ ఆర్థిక రంగం అంటే కనుక చాలా సంక్లిష్ట పదాలు ఉంటాయనేటువంటిది అందరూ అనుకుంటుంటే అంశాన్ని చాలా తేట తెల్లమైనటువంటి చాలా స్పష్టమైనటువంటి పదాలతో చక్కగా అందరికీ అర్థమైన రీతిలో మీరు అందించినందుకు చాలా ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్కారం. మరిన్ని వీడియోల కోసం ది యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.